పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్సిజన్ దొంగలు దొరికారు. ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ బ్యాటరీలు, ఆక్సిజన్ సరఫరా కాపర్ పైపులు, ఆక్సిజన్ పాయింట్ గేజ్లను దొంగిలించిన 6 ఇంటి దొంగలను ఏలూరు టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ లో పనిచేస్తున్న 6 డబ్బులకు కక్కుర్తి పడి దొంగతనాలకు పాల్పడి పేషెంట్స్ ప్రాణాలతో ఆడుకున్నారని ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఏలూరు టూటౌన్ పోలీసులు 6 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12 యూపీఎస్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది ఎక్విప్మెంట్ పోయింది, ముఖ్యంగా యూపీఎస్ బ్యాటరీస్, ఏసీ కాపర్ వైర్స్, స్టెబిలైజర్స్ పోయాయని చెప్పి మన ఆర్ఎంఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దీని గురించి వెంటనే మా సిఐ గారు అండ్ ఎస్ఏ రామారావు గారు స్పెషల్ కేర్ తీసుకుని ఎస్ఐ గారు వెళ్ళి పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటని పరిశీలిస్తే ముఖ్యంగా పేషెంట్స్కి, ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి అవసరమైన ఆక్సిజన్ కాపర్ పైప్స్, నెక్స్ట్ వాళ్ళ బీపీ అండ్ స్కానింగ్ చేసే దానికి అవసరమైన ఈ బ్యాటరీస్ అన్నీ దొంగతనం జరిగింది. దీనివల్ల పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది బయట నుంచి వాళ్ళు కాదు, లోపల వాళ్ళే చేసి ఉండొచ్చు అని ఒక అనుమానం కూడా హాస్పిటల్ సిబ్బంది వ్యక్తం చేశారండి. వెంటనే దొరికిన సమాచారాన్ని అనుసరించి అక్కడ లోకల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని రామారావు గారు అండ్ టీమ్ మధు గారు ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందండి. ఇన్వెస్టిగేషన్లో హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఒకరి కిషోర్, ఉమామహేశ్వరరావు, విజయరాజు, పవన్ కుమార్, సాయి, అయ్యన్నరాజు అనే వీళ్ళు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారండి హాస్పిటల్లో గత కొద్ది కాలంగా. వీళ్లే ఆ స్టోర్ రూమ్ నుంచి ఇవన్నీ దొంగతనం చేసినట్టుగా మాకు తెలిసింది. వెంటనే వీళ్ళు కస్టడీలో తీసుకున్నామండి. కస్టడీలో తీసుకుని ఎగ్జామిన్ చేశామండి. ఎగ్జామిన్ చేసి వీళ్ళ దగ్గర 16 ఆక్సిజన్ బ్యాటరీస్ రికవరీ చేయడం జరిగిందండి. 16 పోయాయండి, అందులో 12 ఆక్సిజన్ బ్యాటరీస్ రికవరీ చేయడం జరిగిందండి. ఇంకా ఆక్సిజన్ కాపర్ వైర్లు, ఏసీ స్టెబిలైజర్స్ ఇవన్నీ ఏం చేశారని వెరిఫై చేస్తే సాయి అనే స్క్రాప్ కొట్టి అతనికి ఇవన్నీ సేల్ చేసినట్టు తెలిసిందండి. అతనిమే కూడా కేసు రిజిస్టర్ చేశాం. వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నామండి. అదుపులో తీసుకుని ఈరోజు రిమాండ్ చేస్తున్నామండి.